గ్యాస్ యూసేజ్ మనం తగ్గిస్తున్నాము. వీటికి మనం స్విచ్ అవుట్ ఉంటే ఇలాంటి వాటికి ప్రకృతికి అనుకూలంగా ఉండే రిసోర్సెస్ కి మనం షిఫ్ట్ అవుతూ ఉంటే అక్కడ వచ్చేది మనకి వేస్టేజ్ తక్కువ ఉంటుంది. చక్కగా మీథేన్ అండి, మీథేన్ సింపుల్ గా కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది. అదే మీరు ఈ పెట్రోల్, డీజిల్ ఇలాంటి మీద వాటి మీద ఎక్కువ ఆధారపడిపోతూ ఉంటే పొల్యూషన్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అవుతారు మీ వంతు మీరు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఇంకొక విషయం అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటేనండి, నేను ఒక్కడిగా ఏమైనా చేసేస్తే నేను ఒక్కదాన్ని లైట్ ఆఫ్ చేసి కూర్చుంటే సరిపోతా అని అనుకోవచ్చు. ఈ రోజున మీరు ఆఫ్ చేయండి, ముందు 4 ఏళ్ళకి వెళ్ళి ఇలాగా ఇది ఉందండి, మీరు దీని గురించి మీరు ఒక అవగాహన క్రియేట్ చేయండి. సస్టైనబుల్ లివింగ్ అంటే మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు నేను ఇక చేస్తున్నాను, రేపు అనే రోజున నా మనవాళ్ళతో నా మనవరాళ్ళతో ఆ పెట్రోల్ డీజిల్ అనేది అందరినీ ద్రాక్ష పండులా వేసుకోకూడదు. అది ఎక్కడో మ్యూజియం లో పెట్టి చూపించే ఐటమ్ లా వేసుకోకూడదు. అది ఉండాలి. ఇదే ఇండియా ఇస్ షిఫ్టింగ్ టు రెన్యూవల్ ఎనర్జీ రిసోర్స్. ఈ సోలార్, ఈ బయోగ్యాస్ వాటికి ఎలాగో భారతదేశం షిఫ్ట్ అయిపోతూ ఉంది. కాబట్టి మనం వీటిని పెట్టుకుంటాము, పొల్యూషన్ తగ్గిస్తున్నాము, భావితరాలు బ్రతకడానికి సానుకూలమైన ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేయడానికి మన ప్రయత్నం అండి సస్టైనబుల్ లివింగ్ అంటే. ప్రతి ఒక్కరూ చేస్తేనే భావితరం గురించి ఆలోచించగలం. నేను ఒక్కరిదాన్ని సాధించలేకపోవచ్చు, కానీ నేను మీరు అలా మన 100 మంది 1000 మంది కలిసి చేస్తే, మనం ఇంకో అంత మందికి చెప్పగలిగితే డెఫినెట్ గా ఈ ఎర్త్ అవర్ అనేది ఫ్యూచర్ లో ఆలోచించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి మనం గమనించుకుని పాటించుకుని అవగాహన సమస్యలు ఇవన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చండి. ప్రతి ఒక్క బాధ్యత గల పౌరులుగా అవ్వాలి. అంటే ఇప్పుడు మనము ప్రతి దినిత్య జీవితంలో మనము పోషక పదార్థాలు ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నామో అదే విధంగా వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, తర్వాత గ్యాస్ కానివ్వండి, వీటన్నింటి విషయంలో కూడాను మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను తీసుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తూ అనవసరమైనటువంటి సందర్భంలో వాటిని మనము ఆఫ్ చేస్తూ అంటే కట్టిపెడుతూ ఆ విధంగా మనము చేయటం వలన వ్యక్తిగతంగా వాళ్లకు కొంత ఉపయోగపడుతుంది, రెండవది ఫ్యూచర్కు కూడా మనం ఎంతో కొంత మంచి చేసినటువంటి వారి అవుతాం. సో ఇది ప్రతి వ్యక్తి, మీరు అప్పుడే చెప్పినట్టుగా ప్రతి వారు బాధ్యతగా తీసుకొని మరి చేయగలిగితేగిన మనం నిజంగా న్యాయం చేసినటువంటి వారి అవుతామని ఈ యొక్క 5వ ప్రశ్న ద్వారా నాకు వివరంగా అర్థమైంది మేడం. అయితే ఇదే అంశంలో నుండి, ఇదే ప్రశ్నలో నుండి మరొక ప్రశ్న నాకు మైండ్ లోకి వస్తుంది మేడం. అదేంటంటే సుస్థిర జీవన సూత్రాలు అన్నప్పుడు కేవలము లైట్స్ ఆఫ్ చేస్తే సరిపోతుందా, లేక ఇంకేమైనా చేయవలసినవి ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి సార్. చెప్పండి. అయితే లైట్స్ ఆఫ్ చేయడం ఒకటి చెప్పాను, ఎల్ఈడి బల్బ్స్ షిఫ్ట్ అవ్వడం అండి. వాళ్ళ గవర్నమెంట్ ఎల్ఈడి బల్బ్స్ సబ్సిడీతో ఇస్తున్నారు. అయితే ఇది ఒక్కటే కాదండి, పర్సనల్ లెవెల్ గా చెప్పాను కదా, ప్లాస్టిక్ యూసేజ్ చేయడం అనేది కూడా సుస్థిర జీవితం. ప్లాస్టిక్ యూసేజ్ జీరో డౌన్ చేసేయాలండి. అయితే ఇక్కడ ఏంటంటే మన ఇండివిజువల్ కార్బన్ ఎమిషన్స్ అంటామండి. ఇక్కడ కార్బన్ ఎమిషన్ ఇండివిజువల్లీ అంటే నా వలన ఈ రోజున ఎంత పవర్ నా వల్ల వేస్ట్ అవుతుంది, లేదు నేను ఈ రోజు అంత వాడుతున్నాను పవర్. సపోజ్ నేను ఈ రోజున కార్ లో తిరగొచ్చండి, టూ వీలర్ మీద కూడా తిరగొచ్చు. కార్ లో తిరిగితే ఎక్కువ పెట్రోల్ వాడతాను, ఏసీ వేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా పెద్ద కార్లు నేను తిరగగలను. కానీ నాకు ట్రాన్స్పోర్ట్ కి ఒక 2 వీలర్ చాలు, మామూలు 2 వీలర్ మైలేజ్ ఇచ్చే 2 వీలర్ చాలు. నేను అలా ఆలోచించి షిఫ్ట్ అవ్వగలవడమే సుస్థిర జీవితం అని. అది ఇంకా అదే ఉన్నాను కదండి, 4 అడుగుల దూరంలో ఉందంటే 1/2 కిలోమీటర్ దూరంలో నడవచ్చు కదా, అది కూడా సుస్థిర జీవితమే. ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ అనేవి మానేయాలండి. క్లాత్ బ్యాగ్స్, గుడ్డతో చేసిన సంచులు వచ్చేసాయి ఈ రోజున, జ్యూట్ బ్యాగ్స్ అంటున్నాము. అది ఇప్పుడు చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీగా తయారయ్యాయి, రకరకాల ఎంబ్రాయిడరీస్ తో ఉంటున్నాయి, ఎవరు తిప్పుపడక్కర్లేదు, చక్కగా వాడుకోవచ్చు. అదే కాదండి, ఇంకోటి కూడా ఉంది. మనము బట్టలు కొంటాం కదా సార్, బట్టలు ఇన్ని కొనాలి,
మన పిల్ల ప్రతి నెల ఒక జత కొత్త జత రెండు నెలలు మూడు జతలు అలా కొనేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మీద స్పెండ్ చేసుకుంటూ డంప్ చేస్తున్నారు. ఒకటి ఎవరు వాళ్ళు ఉంచుకోరు, పాడు చేస్తూ ఉంటారు. ఆ మంట చూస్తూ తీపడింది అసలు ప్రకృతి సిద్ధమైనదా కాదా? ఇంత అవగాహన తెచ్చుకుంటే అందరూ నేతబడ్డలే వాడతారండి. అది కూడా ప్రకృతి సిద్ధమైన జీవితమే. అది కూడా ప్రకృతి సిద్ధమైన జీవితమే. అంటే మనకి దానికి అనుకూలంగా మనల్ని మనం ఎంత తగ్గించుకొని మనని వెళ్తున్న వ్యర్థం తగ్గిస్తామండి. ఇప్పుడు ఒక లీటర్ 8 కిలోమీటర్లు పెద్ద వెహికల్ వాడితే 8 కిలోమీటర్లుగా వస్తుంది. ఇంకో బండి వాడితే 25 కిలోమీటర్లు వస్తుంది. నేను తగ్గించుకోవడాన్నే సుస్థిరమైన జీవితం. నేను మామూలుగా పుస్తకి టీవీ చూస్తున్నప్పుడు చిన్న లైట్ వేసుకుంటాను, నేను చదువుకుంటున్నప్పుడు ట్యూబ్ లైట్ వేసుకుంటాను, చదువుతున్నప్పుడు ట్యూబ్ లైట్ వేయండి, అవసరం లేకప్పుడు బెడ్ లైట్ వేయండి, చిన్న లైట్ వేసుకోండి. అది సుస్థిరమైనట్టుగా మనం విద్యుత్ విలీనం చేయడము, ఏదేదో పెట్టేయడము, ఏదో పవర్లు తిమ్మేయడము. అసలు ఇంకా మీకు చెప్పాలంటే మనం ఇంట్లో వాడుతున్న ఆల్ అవుట్ ఉంటది కదండి, మస్కిటో రిపెల్ దోమలు, దోమల మందు కూడా పొగొచ్చేవి ఉన్నాయి, పొగలేనివి ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉన్నాయండి. అంతవరకు కూడా మీరు ఆలోచించగలిగితే అది కూడా సుస్థిరమైన జీవితమే. అంటే అది మనం మనం ఏం చేస్తున్నాం ఈ రోజు అనేది మనం మనం అనలైజ్ చేసుకోవాలి. ఈ రోజు ఇది చేస్తున్నాను, దీని వల్ల ప్రకృతి అనుకూలంగా ఉన్నానా విరుద్ధంగా ఉన్నానా? అలాగే వస్తే ఇండివిజువల్స్ కాదండి, ఇలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, విద్యా సంస్థలు, ఇండస్ట్రీ, వ్యాపార సంస్థలు, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవడం మొదలు పెడితే తప్పకుండా పొల్యూషన్ అనేది మనం తగ్గించగలము, ఫ్యూచర్ జనరేషన్స్ కి బ్రతకడానికి ఒక అవకాశం ఇవ్వగలము. అంటే నడుచుకుని వెళ్ళటం అది కూడా మనము సుస్థిర జీవితానికి ఒక ఆధారం అన్నట్టుగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అలా చేయటం వలన ఆరోగ్యపరంగా కూడా వారికి మంచిదే, వ్యక్తిగతంగా కూడాను అలా చేయటం బట్టి, ఇప్పుడు మనము తింటున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి అలా మనము కొంతవరకు నడవగలిగి కొంతవరకు మనము ఇంధనము మరి మనము సేవ్ చేయగలిగితే అటు దాని వలన మనకు అమౌంట్ కాస్త మిగులుబాటే కాకుండా ఆరోగ్యపరంగా కూడాను మనకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇంకొకటి మేడం నేనేం గమనించానంటే ఇప్పుడు చాలా మంది మన ఇళ్లలో వాటర్ ప్యూరిఫై మిషన్ ఫిక్స్ చేసుకుంటారు. సో అది వాటర్ ఫిల్టర్ చేసి దానికి ఉండేటటువంటి ఆ ట్యాంకులోనికి ఆ ప్యూర్ వాటర్ ను పంపించేస్తుంది. ఆ వేస్ట్ వాటర్ ఒక ట్యూబ్ ద్వారా దాన్ని బయటికి వెళ్ళిపోతుంటుంది, అది వాష్ మిషన్ లోకి మన వారు కనెక్ట్ చేసి ఉంటారు. సో అలా కూడా నేను కొంతమంది ఇళ్లలో గమనించాను మేడం. సో ఈ సందర్భంగా మనము మన శ్రోతలను దాతలను దృష్టిలో ఉంచుకొని అలా వేస్ట్ గా వెళ్లేటటువంటి వాటర్ ను ఒక బకెట్ లెగిన ప్రోగు చేయగలిగి ఆ వాటర్ ను మనము బాత్రూమ్ లో దేనికైనా ఇంకా అదర్ పర్పస్ కొరకు మనము ఉపయోగించుకోగలిగితే సుస్థిరమైనటువంటి సస్టైనబుల్ లివింగ్ కు అది కూడా ఒక మాదిరిగానే కనిపించే అవకాశం ఉంది. కరెక్టే కదా మేడం? ఎక్సలెంట్ పాయింట్. ఎస్ ఎస్ మేడం. మేడం మరొక ప్రశ్న, మనము ఇంట్లోనే ఇన్స్టాల్ చేసుకోగల కొన్ని ప్రత్యామ్నాయ శక్తి వనరులను మీరు సూచించండి, మరియు ప్రకృతికి మనవంతుగా మన సహకారాన్ని ఎలా ఇవ్వగలమనేది కొంత నిర్ధారణగా చెప్పండి మేడం. అయితే ముందుగా అండి మనం ఇంట్లో చేయగలిగిన ఆల్టర్నేటివ్ రిసోర్సెస్, అదే ప్రకృతి వనరులు, ఆల్టర్నేటివ్ సోలార్ బేస్డ్ అండి, సోలార్ ఎనర్జీ, విద్యుత్, సూర్యరశ్మి బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ అండి. అంటే మనకి ఈ రోజు అదే అన్నాం కదా, సోలార్ కుక్కర్ ఉంది, సోలార్ గీజర్ ఉంది, సోలార్ ప్యానల్ పెట్టుకుని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో సోలార్ ల్యాంటర్న్ ఉంటుందండి, చిన్న సోలార్ ల్యాంటర్న్ ఉంటుంది. మామూలుగా మేము కూర్చున్నప్పుడు ఏం పనులైనప్పుడు ఆ సోలార్ ల్యాంటర్న్ పెట్టుకుంటాము. చదువుకునేటప్పుడు అయితే మరి మనకి తప్పదు కానీ మామూలుగా అయితే ల్యాంటర్న్ పెట్టేసుకుని కూర్చోవచ్చండి. అది చాలు, అంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వాటికి ఆ విద్యుత్ కాంతి సరిపోతుంది. అయితే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ టెర్రస్ మీద సోలార్ గీజర్ పెట్టండి, సోలార్ ప్యానల్స్ తో ఇంట్లోని ఒక రెండు లైట్లు పెట్టుకోవచ్చండి, ఒక ఫ్యాన్ కూడా రన్ చేసుకోవచ్చు. కరెక్ట్
కొద్దిగా సోలార్ ప్యానల్స్ స్ట్రెంత్ పెట్టుకుంటే గనక మీకు అవన్నీ వెళ్ళకపోతాయండి. ప్లస్ మనకి ఇంటి ఎదురుగుండా లైట్స్ పెడతాం కదా, అవి కూడా సోలార్ లైట్స్ తో పెట్టుకుంటున్నారండి. అంటే జస్ట్ మీరు ఆ లైట్ అలాగా వాళ్ళు వచ్చి పెట్టేస్తారు, దాని మాన ఎనర్జీ తీసుకుంటుంది, సోలార్ ఎనర్జీ తీసుకుంటే రాత్రి వెలుగుతుంది, మళ్ళీ ఉదయం అయ్యేటప్పుడు అలా ఆగిపోతుంది, ఆటోమేటిక్ గా అయిపోతున్నాయి. మన స్పెషల్ గా దానికి స్విచ్ లేసి తీసి అక్కర్లేదండి, అన్ని ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటాయి. అలాంటివి చాలా వచ్చేసాయి, మీరు అమెజాన్ అందరూ వాడతారు కాబట్టి జస్ట్ అమెజాన్ తీసుకోండి. ఓల్డ్ రకాలు ఉన్నాయి అండ్ ఈ రోజున పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, నిజం చెప్పాలంటే అవి కాస్ట్ ఎఫెక్టివ్ అంటాం. ఈ రోజున అవి చాలా సబ్సిడీతో మనకు వస్తున్నాయండి, సబ్సిడీతో వచ్చేసాయండి. మనం వాటిని డెఫినెట్ గా ఇన్స్టాల్ చేయొచ్చు. అపార్ట్మెంట్ వాళ్ళు మనకు కొంచెం బాగా ఆలోచించండి, ఆల్టర్నేటివ్ ఏది, ఈ లైట్స్ వెలిగించడానికి బాల్కనీస్ వాటిలో వీటిలో లైట్లు పెట్టేస్తారు కదండి, కారిడార్స్ లోను కింద సెల్లార్స్ లోను అన్ని లైట్లు వేస్తారు. వాళ్ళు మటుకు డెఫినెట్ గా ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకుని వాటితో ఈ విద్యుత్ ఖర్చు ఎంత వరకు అయితే అవుతుందో దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ వాళ్ళు అలా ఆలోచించుకుంటే బెటర్ అండి. ఇంకొకటి మనకి ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటాం, అంటే మనకి గోడలు ఉంటాయి కదా అవుట్ సైడ్ గోడలు, అక్కడ కూడా ఇన్స్టాల్ చేసుకోగలిగేలాగా వచ్చేసాయండి. అంటే మనకి ఇంకా అంత టెక్నాలజీ రాలేదు కానీ ఇక్కడ కొన్ని దేశాలలో అవుట్ సైడ్ కూడా వాళ్ళు పెట్టేసుకుంటారు. లేదంటే అక్కడ వర్టికల్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాను, మొక్కలు ప్యానల్స్ మొక్కలు పెట్టేసుకుంటున్నారు, నీట్ గా వాకింగ్ చేసుకుంటారు, ఏసీ అక్కర్లేదు, ఇల్లే చల్లబడిపోతూ ఉంటుంది. రకరకాల మనం ఎనర్జీ డైరెక్ట్ గా ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అక్కడ నుంచి వచ్చిన విద్యుత్తే కాదు, గవర్నమెంట్ ఇచ్చే విద్యుత్తే కాదు, మనం ప్రొటెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ఆధారం తగ్గించి ఇవన్నీ కోర్చండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళు బొగ్గు వాడతారు ఇదంతా రన్ చేయడానికి, కొన్ని టన్స్ అండ్ టన్స్ బొగ్గు కాల్సి ఉంటది, దాని వల్ల ఎంత పొల్యూషన్ అంటే అంత పొల్యూషన్ అండి. ఈ హైడ్రెక్ పవర్ ప్రాజెక్ట్స్ డ్యామ్ వేరండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ వేరు, అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మనకి చాలా సమస్యలు, అది తగ్గించుకోండి. ఓకే మేడం గారు. మేడం గారు మరి ఈ యొక్క సస్టైనబుల్ లివింగ్, సుస్థిర జీవనానికి అవసరమైనటువంటి మంచి సలహాలు, మంచి విషయాలను మా శ్రోతలను ఉద్దేశించి తెలియచేసినందుకు మా శ్రోతల తరపున, మా సిబ్బంది తరపున మీకు మా కృతజ్ఞత పూర్వకమైనటువంటి వందనములు మరియు థ్యాంక్స్ తెలియచేస్తూ ఉన్నాను మేడం. మరొకసారి మరొక కార్యక్రమంలో మనం కలుసుకుందాం. ప్రియమైన శ్రోతలారా, ఈరోజుటి ఈ స్పెషల్ టాపిక్ మీద అందించిన కార్యక్రమం మీకు ఉపయోగకరంగా ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా మెయిల్ ఐడి info@feba.online.org.